ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వైరస్ పట్ల ప్రజలలో అవగాహన కలిగించేందుకు అనకాపల్లి ట్రాఫిక్ సిఐవి బాబ్జీరావు ఆధ్వర్యంలో అనకాపల్లి నాలుగు రోడ్ల కూడళ్లలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా సిఐ బాబ్జీరావు మాట్లాడుతూ ఈ వైరస్ పట్ల ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు గానీ కప్చిఫ్ ని మొహానికి అడ్డు పెట్టుకుని తుమ్మాలని అన్నారు. అంతేకాకుండా మనం మాటి మాటికి చేతులను శుభ్రం కడుక్కోవాలని సూచించారు. కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటే కరోనా మహమ్మారిని మన దరికి చేరకుండా చేయవచ్చన్నారు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని ముందుగా ముందు జాగ్రత్త తీసుకోవడం వల్ల మనకు మనం ఏ రకంగా దీన్ని మనం సబ్బుతో కానీ డెటర్ లిక్విడ్ కానీ శుభ్రంగా కడుక్కోవాలి, ఎవరితో చేతులు కలపవద్దు. కరోనా వైరస్ గురించి వచ్చినటువంటి నమ్మవద్దని మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ప్రజలందరికీ రకంగా తెలియజేయడం జరుగుతుందండి. ఇటువంటి వేటలను వార్తను ఎటువంటి పరిస్థితులు కూడా మీరు నమ్మవద్దండి. కాల వ్యవధిలో తప్పకుండా సబ్బుతో కానీ డెటా లిక్విడ్తో కానీ మోచే వరకు శుభ్రంగా కడుక్కోవడానికి అవకాశం ఉంది. ఈ వ్యాధికి మందు లేదు. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి ప్రబలమవుతున్నటువంటి తీవ్రం కరోనా వైరస్ దీన్ని అరికట్టడం కోసం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులైనటువంటి ఆరోగ్య డాక్టర్స్ నిపుణులైన వారితో కొన్ని సూచనలు తయారు చేసి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పి మనకి మధ్య ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాట్సాప్లో, తర్వాత వీడియోస్లో, ఇన్స్టాగ్రామ్లో, తర్వాత ట్విట్టర్లో కూడా అవగాహన లేక ఈ వ్యాధి గురించి పూర్తిగా సరైనటువంటి సరైన అవగాహన లేక తప్పుడు సమాచారాలని అదే నిజం అని చెప్పేసి మనల్ని పోస్ట్ చేయడం, వీడియోలు పోస్ట్ చేయడం, మార్పింగ్ చేసేసి అవి లేనుకొని విషయాలు ఒకదానికి కూడా తగిలించి మార్పింగ్ చేసి వాటి వీడియోలో పెట్టడం, అవి పెట్టడం ద్వారా సామాన్య ప్రజలు దీని మీద కొత్తగా అవగాహన లేని ప్రజలు దీన్ని అదే నిజం నమ్ముకొని నమ్ముతున్నారు. కానీ భయాందోళనకు గురవుతున్నారు. దయచేసి ఆ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి అపోహలు కానీ ఇటువంటి వీడియోలు ఇటువంటి టర్కింగ్ చేసినటువంటి సోషల్ మీడియా